Hello friends, welcome to Sumatri channel. Ivala mana recipe vachesi Indian masala tea. Idi jalubu kani daggu kani alage headache unnapudu ante talanoppi unnapudu chala baga pani chestundandi. Idi intlone suluga tayar chesukovachu. Munduga nenu ikkada stove on chesi patrani petti oka 200 ml water ni chechanu. Water ni baga maragani bandi. Meantime, mo ilanti the rokali rolu okati chinnadi teesukoni danlo oka 5 cardamoms ante yalakulu teesukoni mettaga danchandi. Chudandi ikkada yalakulu mettaga danchina tarvata mee daggara organic kallam ante naatu allam anedi unnatlayite అది చాలా బాగుంటుందండి టీ అది లేనట్లయితే మామూలుగా హైబ్రిడ్ అల్లాని ఒక 2 ఇంచ్ అంటే 2 ఇంచుల ముక్కని ఇలా కట్ చేసుకొని పైన తొక్కనంత తీసివేసి మెత్తగా దంచండి ఇలా మెత్తగా దంచిన ఈ మిశ్రమాన్ని మీ యొక్క అక్కడ స్టవ్ పైన వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా చూడండి ఆ వాటర్ లో ఈ మిశ్రమాన్ని కలపండి కలిపిన తర్వాత మీ దగ్గర ఏదైతే టీ పౌడర్ ఉంటుందో ఆ టీ పౌడర్ని మీరు ఎన్ని కప్పులైతే వాటర్ని తీసుకుంటారో దాని తగినట్టుగా అన్ని చెంచాల టీ పౌడర్ని యాడ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ ఒక టీ బ్యాగ్ని టెట్లీ టీ బ్యాగ్ని యాడ్ చేస్తున్నాను అలాగే మీరు ఒకటే ఒకటి లవంగం పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు లవంగాలు అంటే క్లోజ్ అన్నమాట వీటిని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి టీ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేశాను నేను బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను మీ దగ్గర వైట్ షుగర్ ఉన్నట్లయితే వైట్ షుగర్ని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేయండి మీరు ఎంత అయితే నీటిని తీసుకున్నారో అంతే మోతాదులో పాలను కూడా అంటే మిల్క్ని కూడా కలపండి కలిపిన తర్వాత మీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి బాగా ఈ టీని మరగనివ్వండి ఒకటి 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఏదైనా స్పూన్తో కానీ గెరిట సహాయంతో కానీ ఇలా కలుపుతూ బాగా మరగనివ్వండి టీ అప్పుడే మిట్టి అనేది ఇలా పొంగులు వచ్చిన తర్వాత మీరు ఈ టీ అనేది రెడీ అయినట్లు గుర్తించాలి అంతేకాదండి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ టీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు తాగడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది చూడండి మీరు టీని తాగేవారు అయితే రోజువారీ మీరు 50 to 100 ml లోపలే రోజు తీసుకోండి అంతకుమించి ఎక్కువ మోతాదులో తీసుకునవచ్చు చూడండి కప్పును పెట్టి ఫిల్టర్ని తీసుకొని ఇలా పోయండి అప్పుడు టీ ఫిల్టర్ అవుతాయన్నమాట ఈ టీ ఫిల్టర్ చేసిన టీని మీరు అలానైనా తాగవచ్చు లేదంటే మీరు బిస్కెట్ కానీ కుక్కీ సహాయంతో కానీ ఏదైనా స్నాక్ సహాయంతో కానీ తినవచ్చు చూడండి ఎమ్ఈఎమ్ఈ మసాలా టీ రెడీ అయిపోయిందండి మీరు ఈ బిస్కెట్ల సహాయంతో సర్వ్ చేసుకోండి చూడండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే